హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ చాలామంది కొంత వయసు దాటాక కంటిలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. కంటి కలతలు, కళ్ళు ఎర్రపడడం, మసకపడడం, సైట్ పాయింట్, సో ఎక్కువగా బూజు రావడం, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అయితే కొంతమందికి కళ్ళు కూడా గుంజుతూ ఉన్నట్టు అవ్వడము, కళ్ళు దానంతట అదే ఎర్రగా అవడం, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గించుకోవడానికి మనకు ఆయుర్వేదంలో చాలా చక్కటి చిట్కాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ చిట్కాలు ఏంటి, ఎలా వాడాలి అనేది నేను చెప్తాను. రెమెడీ 1. ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలు అన్ని రకాల కంటి వ్యాధులకు వాడుకోవచ్చు. సత్తు భస్మము కామంచి ఆకు రసముతో నూరి కండ్లకు కాటిక వెళ్ళే పెట్టుకున్న ఎడల అన్ని రకముల కంటి వ్యాధులు తగ్గిపోవు. రెమెడీ 2. శుద్ధి చేసిన అమరశిల గంధమును పావుతులము తీసుకొని పావుసేరు పాలలో కలుపుకొని ప్రతినిత్యము ప్రాతకాలమునందు త్రాగుచున్న ఎడల నేత్రములను అన్ని రకాల వ్యాధులు హరించబడి మంచిగా కనబడును. రెమెడీ 3. కరక్కాయను అరగదీసి కండ్లకు అంజనముగా వేయుచున్న ఎడల రేచికటి హరించును. కండ్లు ఎరుపులు తగ్గిపోవును. కంటి అందలి దుర్మాంసములు అన్నీ కూడా తగ్గిపోవును. ఇది చక్కటి ఆయుర్వేద చిట్కా. రెమెడీ 4. వేపాకులను కొంచెము నేతిలో వేయించి ముద్దగా నూరి కండ్ల మీద వేసి కట్టుకట్టిన ఎడల అన్ని రకములటువంటి కంటి వ్యాధులు హరించిపోను. రెమెడీ 5. నువ్వులను బెల్లంతో పాకం బట్టి ఉండలుగా చేసి అనుదినము తినుచున్న ఎడల కంటి వ్యాధులు అన్నీ కూడా తగ్గిపోతాయి. రెమెడీ 6. రసాంజనము మ్రాను పసుపులను సమభాగంలో తీసుకొని చనుబాలతో నూరి కలికములను వేసినచో, అంటే కంట్ల చుక్కలా వేసినచో, కంటి బాధలన్నీ కూడా తగ్గిపోతాయి. రెమెడీ 7. సూర్యోదయమున ప్రాతకాలమునందే సూర్యోదయమున పూర్వము పొలములోను పచ్చిగడ్డి మీద వనములతోనూ నడిచిచున్న ఎడల నేత్రములకు మంచి దృష్టి కనబడును. ఎందుకంటే వాటి మీద నుంచి ప్రయాణించేటువంటి గాలికి వాటి నుంచి వచ్చేటువంటి రసాయనాలు కలిసి ఉండడం వల్ల అది కంటికి చాలా మంచి మేలు అనేది జరుగుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.